there was an analysis. There was an analogy, the comparison between Mr. Rabindra Tagore and our hero of the lesson, Satyajit Ray. Philosophically too, Roberge feels Ray took off where Tagore signed out. Ray ekkadaithe stop chesado, Tagore ekkadaithe stop chesado, Ray akkadi continue chesadu. Even compares the last major prose piece by Tagore, Sabyatar Sankat, Crisis of Civilization, which he wrote at the beginning of the Second World War. So Rabindranath Tagore, Second World War begin at time lo, he wrote a prose piece. The pere peru Crisis of Civilization, Sabyatar Sankat, which contains, and mari Sabyatar Sankat ane lesson lo ye undi. What was the greatness of that, the prose piece which was written by Tagore? It contains his immortal dictum. Immortal dictum. What do you mean of immortal? The opposite of mortal. What do you mean of mortal? A man dies at any cost. Immortal, where there is no death. Immortal dictum. What do you mean of dictum? A statement that is believed to be true. So, ante prapancha nammi oka statement cheppadu. A statement ఏంటంటే దేంట్లో చెప్పాడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన సభ్యతార్ సంకత్ అనే ప్రోజ్ పీస్ లో చెప్తున్నాడు. వాట్ వాజ్ దట్ ఇమ్మోర్టల్ డిక్టమ్? దట్ వాజ్ ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్, అది ఏదైనా జరగలే, ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్, ఇట్ వుడ్ బి సిన్ టు లూజ్ ఫెయిత్ ఇన్ ఎ మ్యాన్. ఒక మనిషి మీద నమ్మకం మాత్రం కోల్పోవద్దు. ఒక నమ్మకం కోల్పోయావు, అదే సిన్, దట్ ఈస్ దాన్నే పాపం అంటారు అన్నాడు. వండర్ఫుల్ ఈ సెట్. ఏదైనా జరగండి, బట్ డోంట్ లూజ్ ఫెయిత్ ఇన్ యర్ మ్యాన్. మరి దానికి మన రియలిజం ఎలా కరెక్ట్ అయింది? మరి చెప్పాడు రే ఠాగూర్ ఎక్కడైతే వదిలేస్తాడో రేఖని కంటిన్యూ చేశాడు. దానికి దాని మీనింగ్ చెప్తున్నాడు. అంటే ఎందుకు అది ఏ విధంగా కనెక్ట్ చేశాడు, ఏ విధంగా రే కంటిన్యూ చేశాడు అనేది ఇప్పుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అండ్ ద లాస్ట్ త్రీ ఫిల్మ్స్ ఆఫ్ రే, ఘనశత్రు, శాఖ ప్రశాఖ అండ్ అగంతక్, ఆ త్రీ ఫిల్మ్స్ కానీ చూసినట్టయితే ద ఎనాలజీ బికమ్స్ వెరీ క్లియర్, ద కంపారిజన్ బికమ్స్ వెరీ క్లియర్. వాట్ వాజ్ ద కంపారిజన్ హియర్? ద కంపారిజన్ వాజ్ వేర్ ద ఠాగూర్ లెఫ్ట్ ద రే టుక్ ఆఫ్. ఏంటి, ఏం చెప్పాడు లాస్ట్ దాంట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ రోట్ ఇన్ హిస్ ప్రోస్ పీస్ ద కాల్డ్ సభ్యతా సంకత్ క్రైస్ ఆఫ్ సివిలైజేషన్ ఈ సెడ్ దట్ ద ఇమోర్టల్ డిక్టమ్ వాజ్ దట్ ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ డోంట్ లూజ్ ఫెయిత్ ఇన్ ఎ మ్యాన్. ఏమైనా జరిగినా కానీ మనుషుల నమ్మకం కోల్పోవద్దు అనే దాన్ని మన సత్యజిత్ రే తన లాస్ట్ తీసిన త్రీ ఫిల్మ్స్ లో చూపించాడు. ఆ త్రీ ఫిల్మ్స్ నేమ్స్ ఏంటి? ఘనశత్రు, శాఖ ప్రశాఖ అండ్ అగంతక్. సో మరి ఏది ఎలా కంపారిజన్ అయింది? హౌ ద ఎనాలిసిస్ బికమ్ వెరీ క్లియర్, దానికి ఆన్సర్ చూద్దాం. ఇన్ దీస్ త్రీ ఫిల్మ్స్ రేవర్స్ అట్ ఈస్ మోస్ట్ పర్సనల్ అండ్ వెన్ సమ్ క్రిటిక్స్ అదర్ ఫిల్మ్స్ యాజ్ డిడాక్టిక్ అండ్ వెర్బోస్. మరి లాస్ట్ త్రీ ఫిల్మ్స్ లో రే వాస్ అట్ ఈస్ మోస్ట్ పర్సనల్, అంటే ఏంటి, తను ఏది చెప్పాలనుకున్నాడు, what he wanted to convey to the world, the civilization, to the people, adi convey chesadu. Mari adi chusina critics unnaru, who always finds the negatives in the film, vaale unnaru ante they said very clearly that it was a didactic and verbose. So what he wanted, he was trying to teach people a moral lesson. Oka moral ga cheptha anukunnadu, it was not a film అన్నారు. కొంతమంది ఏమన్నారు, ఈ వాజ్ వెర్బోస్ అన్నాడు. వెర్బోస్ వడి మీన వెర్బోస్ కంటైనింగ్ మోర్ వర్డ్స్ దాన్ నీడెడ్, చెప్పాల్సిందని చాలా ఎక్కువ చెప్పాడు అన్నారు. చూడండి, వాట్ ద క్రిటిక్స్ ఫర్ సేయింగ్, క్రిటిక్స్ ఫర్ సేయింగ్ దాట్ ఈ వాజ్ డిడాక్టిక్ అండ్ ఈ వాజ్ వెర్బోస్, ఈ వాజ్ ట్రైంగ్ టు టీచ్ ఎ లెసన్ టు ద హ్యూమన్ బీయింగ్స్, ఈ వాజ్ ట్రైంగ్ టు టీచ్ ఎ లెసన్ టు ద పీపుల్ అండ్ ఈ వాజ్ వెర్బోస్, ఈ వాజ్ టాకింగ్ మోర్ దెన్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, వాట్ ఈస్ నీడెడ్ అని చెప్తారు. దానికి సత్యజిత్ రే
ఈ ఫెల్ట్ డీప్లీ హర్ట్ చాలా బాధపడ్డాడు ఫర్ ఇన్ ద లాస్ట్ మరి ఏంటి ఆ లాస్ట్ ఫిల్మ్స్ లో ఏముంది ఫర్ ఇన్ ద లాస్ట్ ఫిల్మ్స్ సత్యజిత్ వాజ్ డైరెక్ట్లీ టాకింగ్ టు అస్ కన్వేయింగ్ హిస్ పర్సనల్ మెసేజ్ ఆన్ సొసైటీ అండ్ సివిలైజేషన్ తను ఏం చెప్పాలనుకున్నాడు అనేది లాస్ట్ త్రీ ఫిల్మ్స్ ద్వారా ఈ సివిలైజ్డ్ సొసైటీకి చెప్దాం అనుకున్నాడు ఇఫ్ ద ఇంపల్స్ దట్ మోటివేటెడ్ హిస్ ఎర్లియర్ ఫిల్మ్స్ వాజ్ అథ్లెటిక్స్ అంటే తన ముందు ఫిల్మ్స్ ఈ లాస్ట్ త్రీ కాకుండా దాని ముందు ఫిల్మ్స్ తీసుకుంటే దేవర్ కంప్లీట్లీ ఎథెటిక్స్ ఎథెటిక్స్ అంటే బ్యూటీ ఆఫ్ ద ఆర్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో తన ముందు మూవీస్ కానీ లాస్ట్ త్రీ ఫిల్మ్స్ ఏమైపోయినాయి ఇట్ వాజ్ కంప్లీట్లీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ తను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఈ డేర్ టు టెల్ ఇట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండ్ దేర్ వి వర్ డినైయింగ్ హిమ్ హిస్ రైట్ టు స్పీక్ సో అక్కడ ఏదైతే తను చెప్పాలని కూడా చెప్పాడు ఇట్ వాజ్ డిడాక్టిక్ అండ్ వెర్బోస్ ఇట్ వాజ్ సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్ ఇన్ ద లాస్ట్ త్రీ ఫిల్మ్స్ కానీ అందరూ ఏమన్నారు ఇట్ వాజ్ డిడాక్టిక్ ఇట్ వాజ్ వెర్బోస్ అన్నారు సో దేర్ వి వర్ డినైయింగ్ హిస్ రైట్ టు స్పీక్ యాజ్ ఎ సేయింగ్ గోస్ నో వన్ ఈజ్ అ ప్రాఫిట్ ఇన్ వన్స్ ఓన్ కంట్రీ నో వన్ ఈజ్ అ ప్రాఫిట్ ఇన్ వన్స్ ఓన్ కంట్రీ అది నిజమా ఇజ్ ఇట్ కరెక్ట్ నేనైతే కరెక్టే అంటాను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏ స్మాల్ స్టోరీ చెప్పుకుందాం దాని మీద నో వన్ ఈజ్ ఎ కంట్రీ నో వన్ ఈజ్ ఏ ప్రాఫిట్ ఇన్ వన్స్ ఓన్ కంట్రీ అన్న దాని మీద సో నేను మా ఫ్రెండ్ చిన్నప్పుడు ఇద్దరం కలిసి చక్కగా ఆడుకునే వాళ్ళు లేకపోతే స్కూల్లో చదువుకునే వాళ్ళు స్కూలింగ్ అంటే ఏమంటే చిన్న చిన్న అల్లరి చేసి ఉంటాం లేదా చిన్న చిన్న అవ్వాలు చేసి ఉంటాం నాటీ థింగ్స్ చేసే ఉంటాం సడన్ ఏమైంది నేను టీచర్గా మారిపోయాను వాడు సడన్గా అప్పుడెప్పుడో ఊరి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆఫ్టర్ 25 ఆఫ్టర్ 30 ఇయర్స్ అది నాకు అనిపించాడు సో సడన్గా ఒకరోజు ఒక గుళ్ళో ఒక స్వామీజీ బాగా చిత్రం చెప్పి అందరూ వెళ్తున్నారు నేను కూడా అక్కడికి వెళ్ళాను తీరా చూస్తే చిన్నప్పుడు ఎవడైతే ఆడుకున్నారో వాడే సో బికేమ్ వెరీ ఫేమస్ పీపుల్ ఆర్ అడ్మైరింగ్ హిమ్ పీపుల్ ఆర్ లిజనింగ్ హిస్ వాయిస్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ హిమ్ నేను బయటకు వస్తున్నది అన్నాను అరే వీడా వీడి స్వామీజీ ఏంటి సో పక్కన పిలిచి అరే ఏ లోపల ఏమన్నారో వాడా హే వాడు స్వామి చిన్నప్పుడు వాడినని కలిసి ఆడుకున్నాం చిన్నప్పుడు వాడని నాటింగ్ థింగ్స్ చేసేవాడని చెప్పాను అయింది ఆ న్యూస్ అనేది ఓడిన స్ప్రెడ్ అయింది లాస్ట్ ఏమవుతుంది నెగిటివ్ ఆ సొంత ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు తను వాల్యూ ఇవ్వరు మన పరిస్థితి కూడా అంతే మరి రే గ్రేట్నెస్ చూసి ఒక ఫారినర్ వచ్చి అడ్మైర్ చేసి తన ఫ్రెండ్గా ఉండడానికి రేని కలిశాడు దే ఫ్రెండ్షిప్ వాజ్ లాస్ట్ అప్పుడు 22 ఇయర్స్ కానీ పీపుల్ ఏమన్నారు మన ఇండియన్స్ ఏమన్నారు ఇట్ వాజ్ డిడాక్టిక్ ఇట్ వాజ్ వెర్బోస్ అంటున్నారు ఐ బిలీవ్ ఐ హోప్ ఐ హావ్ రీచ్డ్ యూ బై సేయింగ్ దిస్ No one is a prophet in one's own country. So, anta desho evado kuda gaurimpabaddu. Said Roberge, an agnostic throughout his life. Mari inge em cheptunadu? So, he was agnostic. Ever agnostic? Satyajit Ray was agnostic throughout his life. What is the meaning of agnostic? A person doesn't know whether God exists or not. Agnostic. Nizanga telidu. అంటే సచిత్ర తన ఫిల్మ్స్ అన్నీ తీస్తున్నాడు బ్యూటీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నీ చెప్తున్నాడు బట్ హీ వాజ్ నాట్ షూర్ వెదర్ గాడ్ వాజ్ ఎగ్జిస్టింగ్ అన్నమాట సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ రాబర్ట్ ఫీల్స్ దట్ ద ఫేస్ ఆఫ్ ద డెత్ రే వాజ్ సర్చింగ్ ఫర్ అన్ ఆన్సర్ ఈవెన్ రే చనిపోయినప్పుడు కూడా మైట్ బి రాబర్ట్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే హీ వాజ్ సర్చింగ్ ఫర్ దట్ ఆన్సర్ వాట్ వాజ్ ద ఆన్సర్ వెదర్ గాడ్ ఎగ్జిస్టింగ్ అర్ నాట్ దిస్ వాజ్ సజెస్టెడ్ బై సమ్ ఆఫ్ ద మ్యూజిక్ దట్ యూజ్డ్ ఇన్ షాకా ప్రశాక్ మరి దీనికి ఎలాగ అర్థం అవుతుందంటే షాకా ప్రశాక్ అనే మూవీలో ఒక మ్యూజిక్ నోట్ ఉంటుంది ఆ నోట్లో చెప్తున్నాడు అనమాట వెదర్ గాడ్ వాజ్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్ అని చెప్తున్నాడు దాని ప్రకారం తనకు అర్థమైంది ఏంటంటే రే వాజ్ అగ్నోస్టిక్ అండ్ రే వాజ్ ఎథెటిక్స్ అండ్ రే వాజ్ వెరీ హంబుల్ పర్సన్ హీ వాజ్ వెరీ మోడెస్ట్ అండ్ పీపుల్ అడ్మైర్డ్ హిమ్ ఎ లాట్ especially foreigners but Indians were not admired him okay and there we go to the last video of this lesson that video number 8 so I believe that you can enjoy the last video number 8 thank you friends and okale meek nachinatayite like cheyandi comment cheyandi subscribe cheyandi inga meeste mee friends share chesi vaalto kuda subscribe cheyinchandi see you in the video 8 thank you